మత్తయి సువార్త 26 14 అప్పుడు 12 నొప్పడము ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకులతో వెళ్లి, నేనాయను మీకు అప్పగించిన ఎడల నాకేం మిత్రులని వారిని అడిగాను. అందుకు వారు 30 తూచి వానికిచ్చిరి. వాడప్పటి నుండి ఆయన అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. సమయంలో దేవుడి యొక్క మందిరంలో కూడా ఉన్న మనము చదవబడ్డ వాక్య భాగంలో మనం బాగా పరిశీలన చేస్తే వాక్యం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటది. యేసుక్రీస్తు ప్రభు వారు 12 శిష్యులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి కనిపిస్తా ఉన్నాడు. ఆయన గారి పేరు ఇస్కరియోతు యూదా. ప్రధాన యాజకులకు వెళ్ళి, నేను మీకు మీరు ఎవరిని వెతుకుతున్నారు, ఎవరిని పట్టుకోవాలని చూస్తున్నారు, ఎవరిని మీకు అప్పగించాలని చెప్పి మీరు కోరుతున్నారో ఆ వ్యక్తిని మీకు అప్పగిస్తారు, మీరు నాకు ఎంత ఇస్తారు అని చెప్పి బేరవాడుకున్నాడు. బేరవాడుకున్నప్పుడు వారందరూ అన్నారు, మేము ఇస్తాం 30 ఇస్తాం, మీరు వెతుకుతున్నటువంటి వ్యక్తిని ఆ బోధకుని మాకు అప్పగిస్తే అన్నప్పుడు ఆ బేరాన్ని కుదుర్చుకొని ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభు వారిని అప్పగించినట్లుగా మన బైబిల్ గ్రంథంలో మనం స్పష్టంగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారిని అప్పగించడానికి ఇస్కరియోతు యూదా డబ్బుకు కృతుపడి యేసు ప్రభు వారిని నమ్ముకున్నాడు. రెండవది, యేసుక్రీస్తు ప్రభు వారిని ముద్దు పెట్టి మరీ అప్పగించాడు ఇస్కరియోతు యూదా. ఇదేనం ఇస్కరియోతు యూదా కోసం మనం నేర్చుకోవడానికి చక్కటి విషయాన్ని సిచ్యువేషన్ వాక్య భాగంలో ఉన్నటువంటి ఈ కొంత సారాన్ని సారాంశాన్ని ప్రభు మనకు నేర్పించడంగా ఆశపడుతూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా వాక్య భాగాన్ని మనం విందాం. ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభు వారిని అప్పగించడానికి గల కారణం ఏంటని ఆలోచిస్తే ఒక సంఘటన మార్కు సువార్త 14 మనం చాలా స్పష్టంగా మనం చూడవచ్చు. ఆ సంఘటన ఏంటంటే ఒక స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి అత్తరు కొట్టి బ్రదలు కొట్టి ఆ అత్తరులో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పాదాలను శుభ్రంగా తుడిచి తల వెంట్రుకలు శుభ్రంగా రాస్తూ ఉన్నప్పుడు ఆవిడ ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన గారు ఎవరు? ఇస్కరియోతు యూదా. శిష్యులందరూ ఉంటారు, శిష్యులతో పాటు ఇస్కరియోతు యూదా కూడా అక్కడ ఉంటాడు. ఎవరు మాట్లాడరు, ఎవరు పట్టించుకోరు. ఆయన అత్తరు కొట్టి బ్రదలు కొట్టి ఆ అత్తర యేసుక్రీస్తు ప్రభు వారు తలాడుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి రాస్తా ఉన్నప్పుడు అందరూ ఊరకనే ఉన్నారు, ఎవరు మాట్లాడలే. ఈ ఒక్కడ మాత్రం నోరు చరిచి ఈ విధంగా అంటున్నాడు, ఎందుకు ఇలా చేస్తుంది అని తన హృదయంలో అనుకుంటూ బాధపడుతూ ఆయన ఇస్కరియోతు యూదా తన బాధ వ్యక్తపరుస్తున్నట్లే తన ముఖ కవలి కనిపిస్తా ఉంది. ఎందుకు విధంగా చేస్తుంది ఈమె? అయ్యో, ఈ డబ్బులు అమ్ముకుంటే 300 వస్తాయిగా, నాణ్యలకు వస్తాయిగా, అంటే 160 భయపడి అమ్ముకోవచ్చుగా ఈ అత్తరు బొడ్డుని, డబ్బులు వస్తుంది కదా, ఎందుకు వేస్ట్ చేస్తుంది, భూమి నేలపాలు చేస్తుంది అని చెప్పేసి ఇస్కరియోతు యూదా ఆమె బ్రతలు కొడుతున్న అత్తరు బుడ్డి వైపు చూస్తూ బాధపడతా ఉన్నాడు. నిజానికి ఆమె డబ్బులు వేస్ట్ చేస్తుందని బాధపడతా ఉన్నాడు. అంటే ఇస్కరియోతు యూదాలో ఉన్నటువంటి ఒక చట్ట లక్షణం ఏంటంటే డబ్బు మీద వ్యామోహం, డబ్బు మీద వ్యామోహం, డబ్బు మీద మమకారం. డబ్బును ప్రేమించేవాడు ఏ దుష్ట కార్యమైన చేయడానికి వెనకంజు వేయడు. డబ్బును ప్రేమించేవాడు, డబ్బు కొకృత పడేవాడు ఎంతకంటేనా తినేస్తా ఉంటాడు. కనుక ఇస్కరియోతు యూదాను మనం గమనిస్తున్నట్లయితే ఇస్కరియోతు యూదా డబ్బు కొకృతపడి గట్టి తిన్నాను కూడా వెనకంజు వేయకుండా లోక రక్షకుణ్ణి అమ్మేసుకునేటువంటి పరిస్థితులు మన బైబిల్ గ్రంథంలో మనం చాలా స్పష్టంగా మనం చూస్తా ఉన్నాం. ఇస్కరియోతు యూదా కోసం ఒక చరిత్ర ఉంది. అది ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ, ఎంతవరకు నిజమో తెలియదు కానీ, యేసుక్రీస్తు ప్రభు వారు పుడుతున్నప్పుడు మరి ఏదో దేవుడు స్పష్టంగా మాట్లాడి ఉన్నాడు. సర్వన ఆయన లోకరక్షకుడిని గర్భమున జన్మిస్తాడని చెప్పి, ఆయన ప్రపంచానికి వెలుగుగా ఉంటాడని చెప్పి భక్తుల ద్వారా ప్రవచనాల ద్వారా అనేక రీతిలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మ ప్రవచనాల సారమని చెప్పి మనకు తెలుసు. యోహాను భక్తుడు పుట్టినప్పుడు కూడా జగ్రత్త దేవుడు మాట్లాడి ఉన్నాడు. సంసారం పుట్టినప్పుడు మనుహతో దేవుడు మాట్లాడి ఉన్నాడు. అంటే ఒక మంచి వ్యక్తి మంచి కార్యం చేయడానికి ఒక వ్యక్తి పుట్టేటప్పుడు దేవుడు స్పష్టంగా వారితో మాట్లాడుతూ ఉంటాడు. అది ఇస్కరియోతు పుట్టినప్పుడు ఆ యొక్క చరిత్ర బైబిల్లో లేదు కానీ ఈ చరిత్ర మాత్రం కొంతమంది చెప్పుకుంటూ వస్తూ ఉంటారు. ఎంతవరకు వస్తుందో తెలియదు కానీ ఇస్కరియోతు యూదా పుట్టినప్పుడు అంట తన తల్లితో తన తల్లి కళ వచ్చిందట. ఆ కళ ఏంటో తెలుసా? అమ్మా, నీకు పుట్టబోయే బిడ్డ ఎలాంటి వాడు తెలుసా? సాక్షాత్తు దేవుని కుమారుడు అనేటువంటి లోక రక్షకుణ్ణి అమ్మేస్తాడు, జరగటానికి జన్మకు కారణమవుతున్నావు అని చెప్పి ఆ తల్లితో మాట్లాడతాడు. ఆ తర్వాత ఆ తల్లి పెద్దగా పట్టించుకోదు. కొన్నాళ్ళైన తర్వాత 9 గడిచిన తర్వాత ఆ బిడ్డ బయటకు వస్తాడు. వాడు బయటికి రాగానే వాడు చూడగానే ఎక్కడైనా అసలు పుట్టేస్తా ఉంటది, ఇటువంటి వాడిని జన్మనిచ్చానా అని చెప్పి ఆ పుట్టిన బిడ్డను సొంతలో పడేస్తుందట.
సముద్రంలో పడేస్తే సముద్రాన్ని బిడ్డ కొట్టుకుని వచ్చి ఆ ఒడ్డుకు చేరినప్పుడు ఒక రాజు అలా నడుచుకుంటూ వెళ్తా ఉంటే ఆ బిడ్డను చూసి ప్రాణంతో ఆ బిడ్డను చూసి ఆ బిడ్డను పట్టుకుని పెంచుకుంటాడట, పెంచుకుని పెద్ద చేసుకుంటాడట. పెద్ద చేసుకున్న తర్వాత యవన కాలంలో వస్తాడు. అయితే పెంచుకున్న కొడుకు మొత్తానికి చిన్నప్పటి నుంచి పెంచాడు కాబట్టి గారాబంగా చూస్తాడు, ప్రేమిస్తాడు. యవన కాలంలోకి వచ్చాడు. అయితే ఆ ఊరు ఓడ కోడి కోస్తా ఉంది. ఏమనంటే రాజుగారి కుమారుడు భయంకర వ్యసనాలతో ఉన్నాడు. రాజుగారి కుమారుడు యొక్క మతస్థితి, విధానము, ఆలోచన, జీవితము సరిగ్గా లేదు. ఇటువంటి రాజుగారికి వీడి కుమారుడు అని చెప్పి చాలా మంది రాజుగారి కుమారుడిని తిడతా కూర్చుండేవారట. ఒక చెట్ట పేరు వచ్చేసింది అనమాట. రాజుగారి యొక్క పొరుగు బజార్ పాలు చేశాడు ఆ యొక్క కుమారుడు. ఆ తరుణంలో ఆ సమయంలో జాగ్రత్తగానండి, ఇస్కరియోతు యోధాకు ఎంత చెప్పినా రాజుగారు వినేవాడు కాదంటారు. మొత్తానికి వీడిని ఎలా వదిలించుకోవాలని చెప్పి రాజుగారు ఇస్కరియోతు యోధాను ఇంట్లో నుంచి బయటికి నెట్టేయడట. నెట్టేసిన తర్వాత ఎవరు పట్టించుకోలేనప్పుడు ఊరు వాడ అందరూ అసభ్యకరంగా యొక్క వ్యక్తిని భావిస్తా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు గారు ఒక రోజు వెళ్ళి ఇస్కరియోతు యోధాను తన శిష్యుల్లో ఒకరిగా కలుపుకున్నాడట. చూడండి, తన తల్లి ఏం చేసింది, కలవచ్చుందని చెప్పి సముద్రంలో పడేసింది. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసుకున్నటువంటి రాజుగారు ఏం చేశారు, వీడి వల్ల నా పరువు ప్రజాన పాలవుతుందని చెప్పేసి ఇంట్లో నుంచి గంటేశాడు. గట్టి వేయబడినటువంటి వాడు, సముద్రంలో పడవేయబడినటువంటి వాడిని అక్కడికి రానటువంటి ముక్కు ముఖం తెలియని ఒక వ్యక్తి, ఆ దారట పోతున్నటువంటి ఒక వ్యక్తి తనతో పాటు ఉండనించుకోవడం, తన సహవాసము తన్ను కూడా కలుపుకోవడము ఆశ్రమాశీ కాదండి. మీకు విషయం తెలుసా, ఇస్కరియోతు యోధా ఎటువంటి వాడు, ఎలాంటి మైండ్సెట్ కలిగినటువంటి వాడో యేసుక్రీస్తు ప్రభు వారికి బాగా తెలుసు. వాడి యొక్క బుద్ధి నైజము, వాడి యొక్క ఆలోచన, వాడి తీరు బాగా తెలుసు. యేసుక్రీస్తు ప్రభు వారికి బాగా తెలిసినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఇస్కరియోతును ప్రేమించి, మీకు విషయం తెలుసా, కాలిక సంచి ఎవరికిచ్చాడు తెలుసా, యేసుక్రీస్తు ప్రభు వారు తన చేతిలో పెట్టుకున్నవాడు కాదు, కానీ ఎవరితో డబ్బు యామంతో ఉన్నటువంటి వాడికి కనిపిస్తున్నాడు యేసుక్రీస్తు యోధా, వాడికే కాలిక సంచి యేసుక్రీస్తు ప్రభు అప్పగించాడట. చూడండి, అంతగా యేసుక్రీస్తు ప్రభు వారిని వాడిని ప్రేమిస్తే వాడేం చేయాలి తెలుసా, డబ్బు కొట్టుబడి డబ్బు మీద యామహం బాగా పెరిగిపోయి యేసుక్రీస్తు ప్రభు వారిని 30 గంటలకే అమ్మేశాడు. ఒక నమ్మకమైన పరిచర్య చేస్తాడని చెప్పి, నమ్మకమైన వ్యక్తిగా ఉంటాడని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు గుర్తించాడు. నమ్మకమైన వ్యక్తిగా జీవిస్తాడని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు భావించాడు. ఒక నమ్మకమైన యథార్థమైన జీవితాన్ని ఇక్కడ నుంచి అయినా సరే సరిగ్గా నేర్చుకుంటాడని చెప్పి యేసుక్రీస్తు ప్రభు తన సహవాసంలో కలుపుకున్నాడు. అయితే ఇస్కరియోతు యోధా తన సహవాసం, ఒక మంచి సహవాసంలోకి వెళ్ళినప్పటికీ కూడా, ఒక మంచి సంఘంలోనికి వెళ్ళినప్పటికీ కూడా, ఒక మంచి ఉద్దేశాల్లో మంచి బోధ, మంచి వాక్యాన్ని, మంచి మాటలు నేర్చుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇస్కరియోతు యోధా ఉన్నటువంటి మనస్సు, అదే మనస్సు, యథార్థతను పోగొట్టుకున్న మనస్సు, నమ్మకత్వాన్ని పోగొట్టుకున్న మనస్సు, అది ఇస్కరియోతు యోధాలో నుంచి బయటకు పోలేదు. ఆ మనస్సు ఉండిపోయింది అనమాట. గాడిసి మనం మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్నాడే గానీ నిజానికి తన హృదయం మారిందా, మారలేదు. నీ హృదయము పూర్తిగా చెడినదంటాడు భక్తుడు. కనుక చాలా మంది హృదయాల్లో పేరుకైతే నమ్మక శరీరం బోధ ఉన్నప్పటికీ, శరీరుడు వాకి ఉన్నప్పటికీ, శరీరుడి పరిశుద్ధత అవలంబించి మాటలు బలపరిచే మాటలు సంఘములు ఉన్నప్పటికీ కొందరు ఎత్తుకునో హృదయాలు మనసులు ఎలా ఉంటాయంటే మూడు బారిపోయినటువంటి గుండెలుగా ఉంటా ఉంటాయి, రాతి గుండెలుగా ఉంటా ఉంటాయి. ఎంత చెప్పినా, ఎంత బోధించినా, ఎన్ని మంచి మాటలు చెప్పినా వారి గుండె కరగదు, వారి మనసు కరగదు, వారి ఆలోచనలు మార్చబడవు, వారి ఉద్దేశాలు మార్చబడవు. వారు ఎప్పుడు నైజం ఏంటో తెలుసా, నా ఇష్టం అనే టైంలో ఉంటా ఉంటారు వారు. నా ఇష్టం అనుకున్నవాడు ఎప్పుడూ కూడా మంచి పనులు చేయలేడు. నా ఇష్టం అనుకున్న వాడికి ఏముంటుంది అంటే ఈగో ఫీలింగ్ ఉంటా ఉంటది. ఈగో ఫీలింగ్ తోటి వాడి యొక్క మనసు ఎప్పటికీ మారనే మారదు. కనుక ఈ దినం దేవుని యొక్క వాక్యం ఏమిటంటున్నా, మనము ఒకసారి పరిశీలన చేసుకోవాలి. నేను యథార్థమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని చెప్పి దేవాదుడు ఒక మంచి సహవాసం నేను పెట్టాడు. యథార్థమైనటువంటి జీవితం జీవించాలని చెప్పి, మంచి మనసు కలిగి ఉండాలని చెప్పి దేవుడు ఒక అద్భుతమైనటువంటి సహవాసంలో నేను దేవుడు తీసుకుని వచ్చాడు. కనుక ఒక మంచి వాక్యం దొరికే చోట, ఒక మంచి సహవాసం ఉన్న చోట, ఒక మంచి బుద్ధి నేర్చుకోవలసినటువంటి చోట, మంచి ప్రవర్తన కలిగి ఉండవలసినటువంటి ప్రదేశంలో కూడా అటువంటి ప్రవర్తన అవలంబించలేకపోతే నీకు దేవుడే దిగి వచ్చి నీతో మాట్లాడి నువ్వు మార్చాను. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభువు అంతటి వాడే తన సహవాసంలో యోధా కలుపుకుంటే యోధా మారాడా? ఎవరు అమ్మేశాడు? ఎవరైతే సహవాసంలో కలుపుకున్నాడో అతన్నే అమ్మేశాడు. ఈ రోజున కొంతమంది బోర్డు బారుకునేటువంటి హృదయాలు ఎలా ఉంటాయంటే, మంచి చెప్పినటువంటి వారిపై చెప్పులు తరగేస్తా ఉంటారు,
మంచి బుద్ధులు అలవర్చే వారిపై ఏం చేస్తారంటే విరుచుకు పడతా ఉంటారు. పలికి సంఘంలో జాగ్రత్తగా వినండి, మంచి మాట చెప్పే వారిపై విరుచుకు పడతా ఉంటారు, చెప్పులు తరగేస్తా ఉంటారు, కాళ్ళు ఇస్తా ఉంటారు, చై చాపుతా ఉంటారు, ఎందుకని తరగబడతా ఉంటారు వీళ్ళు. పలికి ఇదన ఒక మంచి విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాను. మన ఒక దేవుడు చక్కటి సావాసాన్ని అప్పగించాడు, చక్కటి సంఘాన్ని అప్పగించాడు, చక్కటి వాక్యాన్ని అప్పగించాడు, మంచి పరిచయం దేవుడు మనకు అప్పగించాడు. మంచి సహవాసంలో మంచి వాక్యం దొరికే చోట, మంచి బుద్ధులు నేర్చుకునే చోట, మంచి మాటలు వినే చోట మనం వచ్చాము కాబట్టి మనం తప్పనిసరిగా ప్రభు అప్పగించిన ప్రభు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని మన హృదయాన్ని మార్పు చేసుకోవాలి, మన మనసును మార్పు చేసుకోవాలి. అప్పుడే దేవాదేవుడు మన జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తూ ఉంటాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. లక్షలు ఒక మాట మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడతా ఉన్నాను. ఒక ఇలిస్ట్రేషన్ మీతో పంచుకొని ఒక వాక్య భాగాన్ని ముగిస్తాను. చాలా జాగ్రత్తగా వింటాం. ఒక షాప్ నడిపించబడతా ఉంది. ఆ షాప్ లో కొన్ని వస్తువులు అమ్మబడతా ఉన్నాయి. ఆ ఇరుగు పొరుగులో ఉన్నటువంటి వారు ఎదురు ఏం చేసేవారంటే ఆ షాప్ యొక్కకు వచ్చి వస్తువులన్నీ కొనుక్కుంటా ఉండేవారు. అయితే చాలా మట్టుకు చాలా మంది సొరుగులు తీసుకునేవారు కానీ అరువులు ఎక్కువ పట్టుకుని వెళ్ళిపోతా ఉండేవారు అన్నమాట. ఎవరు కూడా వారు అరువులు పట్టుకుని వెళ్ళినటువంటి వీరు వారు అప్పులు తీర్చేవారు కాదు. అయితే షాప్ యజమానం చూస్తా ఉండేవాడు మీరే అప్పు తీర్చట్లేదని చెప్పేసి. అందులో ఆ ఊర్లోనే ఒక యవనస్తుడు అన్నాడు. ఆ యవనస్తుడు కూడా అరువు పట్టుకుని వెళ్తా ఉండేవాడు, అయితే టైంకి ఇచ్చేస్తా ఉండేవాడు, ఒక్క రూపాయి కూడా తన దగ్గర ఉంచుకునేవాడు కాదు. ఆ యవనస్తుడు చూసి ఆ షాప్ యజమాని చాలా మురిచిపోతా ఉండేవాడు, చాలా సంతోషంగా ఉంటా ఉండేవాడు. ఇటువంటి ఆ యవనస్తుడు చాలా గ్రేట్, చాలా అద్భుతంగా నమ్మకంగా డబ్బు విషయంలో చాలా నమ్మకంగా ఉంటాడు అని చెప్పి, యథార్థంగా ఉన్నాడని చెప్పి ఆ యవనస్తుడిని చూసినప్పుడల్లా మురిసిపోతా ఉండేవాడు. ఒక రోజున యవనస్తుడు షాప్ యజమాని దగ్గరికి వచ్చాడు. సార్, ఇక్కడ నుంచి నేను ఈ ఊర్లో ఉండట్లేదు, నేను వేరే ఊరు వెళ్ళి ఒక బిజినెస్ ఒక వ్యాపారం ప్రారంభిస్తున్నాను. సారీ సార్, ఇక్కడ నుంచి మీ కొట్టికి నేను రాకపోవచ్చు అని చెప్పి ఆ షాప్ యజమాని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయే ముందు ఒక మాట అన్నాడు. సార్, నేను తన ఈ మీ ఊర్లో ఉన్నంత వరకు నాకు చాలా చక్కటి అవకాశాన్ని సౌకర్యం కల్పించారు, నాకు చక్కటి వస్తువులు మీరు సమకూర్చారు, చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి వెళ్ళిపోతున్నప్పుడు షాప్ యజమాని అంటాడు యవనస్తుడితో, నువ్వు కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నావు కాబట్టి నీ వ్యాపారం ఏ కొద్ది వచ్చినా నీకు ఏ అవసరం వచ్చినా నేను సహాయం చేస్తానని చెప్పి యవనస్తుని బలపరిచి పంపిస్తాడు. కొన్ని రోజులైన తర్వాత యవనస్తుడు వ్యాపారం ప్రారంభిస్తాడు. దిగాలు పడిపోద్ది అనమాట వ్యాపారం. చాలా నష్టపోతా ఉంటాడు వ్యాపారంలో యవనస్తుడు. ఎంత నష్టపోతాడు అంటే అప్పులు వారించి తినేస్తా ఉంటే చచ్చిపోవాలనుకుంటాడు యవనస్తుడు. ఒక రోజున చచ్చిపోయే ముందు ఆ షాప్ యజమాని ఏ షాప్ యజమాని దగ్గర ఫస్ట్ వ్యాపారం ప్రారంభించి ముందు వస్తువులు కొన్నాడో ఆ షాప్ యజమాని ఒకసారి అన్నాడు, నీ వ్యాపారం ఏ కొద్ది వచ్చినా ఏ అవసరం వచ్చినా నేను ఉన్నాను, నాకు తెలియపరచు, నీ అవసరం తెలుస్తానని చెప్పేసి అన్నాడే. ఒకసారి ఆ యజమానుడికి నేను లెటర్ రాస్తాను, నాకున్న అప్పులు సగం తీరిస్తే నా ప్రాణం కాస్త విసురుకోట అవుతుందని చెప్పి ఒక ఉత్తరాన్ని రాస్తాడు యవనస్తుడు. ఎవరికి? షాప్ యజమానికి. రాస్తే 2 రోజులు వస్తాడు, 3 రోజులు వస్తాడు, 4 రోజులు వస్తాడు ఆ షాప్ యజమాని దగ్గర నుంచి రెప్పలే రాదము. మాకు అప్లై చేసాడు కానీ రిప్లై మాత్రం రావట్లే. అప్పుడు అనుకుంటాడు యవనస్తుడు, అయ్యి వీళ్ళు పేరుకు నోరు నోరు ఉంది కదా చెప్పేసి చాలా మంచి మాట చెప్తారు కానీ మీరు చేత వరకు జరగమని చెప్పి యవనస్తుడు బాధపడతా ఉంటాడు. బాధపడుతూ ఉండగానే ఇంట్లోకి వెళ్ళిపోతాడు, డోర్ క్లోజ్ చేసుకుని చచ్చిపోవాలనుకుంటాడు. చచ్చిపోయే టైంలో ఎవరో ఒక ఆయన వచ్చి తలుపు గబగబా దడదడ పడతా ఉంటాడు. ఆ డోర్ పడతా ఉన్నప్పుడు యవనస్తుడు అప్పులు వారు మళ్ళీ వచ్చేసారు, నా పొరతనం వచ్చేసారు వీళ్ళు, అయ్యో ఈ చచ్చిపోయే టైంలో సరే వాళ్ళకి ఏదో సమాధానం చెప్పేసి పంపించేసి చచ్చిపోతానని చెప్పేసి ఆ డోర్ తీస్తాడు. ఆ డోర్ తీసేసరికి ఎవరు తెలుసా? పూర్వం ఏ షాప్ యజమాని అరుగు అన్నాడో నమ్మకంగా ఉన్నాడో అదే షాప్ యజమాని డోర్ తెరుచుకొని లోపలికి వస్తాడు. లోపలికి వచ్చేసరికి యజమాని చూసి చాలా సంతోషిస్తాడు. సార్, మీరా అని పలకరిస్తాడు. నేనే బ్రదర్. సార్, మీరు లెటర్, నేను కొన్ని రోజుల క్రితం లెటర్ రాశాను, మీరు చాలా లేట్ గా వచ్చారు సార్, ఏదైతే నేను మీరు టైంకి వచ్చారని చెప్పేసి ఆ షాప్ యజమాని లోపలికి తీసుకుని వెళ్ళి సంతోషం కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటే ఆ షాప్ యజమాని అంటాడు, నీకు ఎక్కడెక్కడ అప్పులు ఉన్నాయో మొత్తం తెలుసుకున్నాను నేను, నీకు ఎక్కడెక్కడ అప్పులు ఉన్నాయో మొత్తం తెలుసుకుని ఆ అప్పులను తీర్చడానికి టైం పట్టింది నాకు. అర్థమవుతుందా? ఆ అప్పులను తీర్చడానికి టైం పట్టింది నాకు. ఇదిగో నీకు అప్పులను తీర్చేశాను, నువ్వు బ్రతకడానికి నువ్వు జీవించడానికి ఇదిగో కొంత డబ్బు అని చెప్పి ఆ అవసరం అప్పగించేసి వెళ్ళిపోతాడు. ఒకసారి అల్లు చెప్పలుయా. నీకు విషయం తెలుసా? ఒకప్పుడు నమ్మకంగా అరువు కొన్నప్పటికీ కూడా నమ్మకంగా డబ్బులు తీర్చేశాడు కాబట్టి, నమ్మకంగా ఒకప్పుడు ఎవరు ఉన్నాడు కాబట్టి నమ్మకత్వమే ఏం చేసింది? తనను సేవ తీసింది, ఆదరించింది, యథార్థ తన జీవితాన్ని బలపరిచింది. బైబిల్లో చక్కటి మాట ఉంటది,
యథార్థవంతులు బలపరచుటకు యెహోవా దేవుని కన్నులు లోకమంతటా సంచారం చేస్తా ఉన్నాయి, తిరుగుచూ ఉన్నాయి. యెహోవా కన్నులు యథార్థవంతులు బలపరచడానికి ఈ దినం యథార్థవంతంగా మనం ఉంటున్నామా, నమ్మకంగా మనం ఉంటున్నామా? ఇస్కరియోతు యూదా యథార్థతను పోగొట్టుకున్నాడు, నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నాడు. చివరికి ఏమైంది తెలుసా? నమ్మకత్వాన్ని యథార్థతను పోగొట్టుకోవడం వల్ల ఊరు వేసుకొని చావు చూడవలసి వచ్చింది. ఈ దినం నీలో ఆదుడు వస్తుందంటే, నీలో కన్ఫ్యూజ్ మైండ్ చోటు చేసుకుందంటే, నీలో ఒక అయిష్ట భావం ఏర్పడుతుందంటే, ఏదో ఒక వెలుగు నీలో కనిపిస్తుందేమో, నాకు తెలుసు నీవు ఒక నమ్మకత్వాన్ని కోల్పోతున్నావేమో దేవుని విషయంలో, దేవుని విషయంలో యథార్థమైనటువంటి జీవితాన్ని మనం పాటు చేసుకుంటున్నామేమో ఒకసారి పరిశీలించుకోవాలి మనం. నీకు విషయం తెలుసా, ఒక యోగు యథార్థమైన జీవితాన్ని ప్రారంభించడం వల్ల చాలా జాగ్రత్తగా ఉండండి. శ్రమల్లో యథార్థంగా ఉండడం వల్ల చివరికి తన నోరు కూడా పడేసుకోలేదు యోగం. యోగం అర్థమవుతుందా? శ్రమలో సరి యథార్థమైన జీవితాన్ని కాపాడుకున్నాడు. భార్య వచ్చి చేదరించుకున్న కనీసం నోరు కూడా పడేయలేదు. భార్య నోరు పడేసుకుంది కానీ యోగం నోరు పడేసుకున్నాడా? పడేసుకోలేదు. చక్కటి యథార్థమైనటువంటి బాధ్యతలు కలిగి ఉండడం వల్ల యోసేపు ఫరో ఇంటికి ఆశీర్వదకరంగా యోసేపు మారిపోయాడు. జాగ్రత్తగానండి, సింహాల బోల్లో పడేస్తారని చెప్పి దానికి బాగా తెలుసు. అయినప్పటికీ కూడా సింహాల బోల్లో ఎందుకు పడేస్తారో ప్రార్థన చేస్తే పడేస్తారు, ఆ విషయం దానికి బాగా తెలుసు. ఒక శాసనం కూడా వస్తా ఉంది. అటువంటి సందర్భంలో కూడా దానియలు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకని, నేను ప్రార్థన చేస్తే సింహాల బోల్లో పడేస్తారని తెలిసినప్పటికీ కూడా దానియలు ప్రార్థన చేయకుండా దేవుని యథార్థమైన జీవితాన్ని పాడు చేసుకునే ఉద్దేశంతో ఉండకుండా ప్రార్థించే విధానంలో దానియలు ఉన్నాడు సంగతి నేను గ్రహించాలి. అంటే దానియేలు యథార్థమైనటువంటి జీవితాన్ని కాపాడుకోవడానికి తన ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి అయినా సరే వెనకంచు వేయలేదు ప్రార్థించే విషయంలో. ఇదిలో మనం ఒక విషయాన్ని చాలా చక్కటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన యథార్థమైన జీవితాన్ని కాపాడుకోవడానికి ప్రాణాన్ని సైతం లెక్క చేయకూడదు. అలా చెప్పను గట్టిగా, మనం ఏం చేస్తామంటే పూటకో మాట మాట్లాడేస్తామంటాం. మనకి ఎలా అవసరమవుతా అలా మనిషి అంటే మాట్లాడి, మనకి ఎలా మేలుకరంగా మారిపోవాలంటే ఆ విధంగా మన మనసు మార్చేసుకుంటా ఉంటాం. కనుక ప్రకటినటువంటి సహోదరులు, ప్రియ సహోదరులు, జాగ్రత్తగానండి. మన జీవితాన్ని సరైనటువంటి క్రమంలో సరైనటువంటి ఉద్దేశం నడిపించినప్పుడు మన ప్రభువు మనల్ని ఆదరిస్తాడు, మన ప్రభువు మనల్ని దీవిస్తాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. షడ్రుఖ మేషకు అభ్యర్థనగినటువంటి వారికి భయంకరమైన శ్రమ వచ్చింది. ఏంటి ఆ శ్రమ? మీరు ఆ విగ్రహానికి పూజ చేయకపోతే మిమ్మల్ని అందరినీ ఏం చేస్తాను? అగ్నిగుండంలో పడేస్తానంటే షడ్రుఖ మేషకు అభ్యర్థనగో దేవుని యథార్థమైన జీవితాన్ని పాడు చేసుకోనకుండా అగ్నిగుండంలో సరే పడదే పడతాము, కానీ మేము కలిగి ఉన్న ఆ భక్తిని, మేము కలిగి ఉన్న ఆ నమ్మకాన్ని, మేము కలిగి ఉన్న యథార్థమైన జీవితాన్ని, మేము విశ్వసించిన ఆ విశ్వాస జీవితాన్ని మేము ఏమాత్రం పాడు చేసుకోమని చెప్పి వారు అగ్నిగుండంలో దూకలు దూకేయాలి. కానీ మాట తెప్పారా? వెనక అడుగు వేశారా? అడుగు వేయలేదు. మనం ఏం చేస్తామంటే మాటలు మార్చేస్తా ఉంటాం. మాటలు తప్ప కూటతో మాట మనకి జీవితాలు విధంగా ఉంటా ఉంటాయి. ప్రేమైనటువంటి సహోదరులు, ప్రియ సహోదరులు, జాగ్రత్తగానండి. మన హృదయాన్ని కాపాడుకోవాలి, మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి, మన బాధ్యత విషయంలో నమ్మకంగా ఉండాలి, ప్రార్థించే విషయంలో నమ్మకంగా ఉండాలి, విశ్వాసం ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉండాలి.